నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నమస్కారం. రండి కూర్చోండి కూర్చోండి. బాబా అబ్బాయి వాళ్ళు వచ్చారు. నమస్కారం. నమస్తే అమ్మ. త్వరగా అమ్మాయిని తీసుకురా. ఏంటి తడిగేస్తుంది? అప్పుడే కాళ్ళు కడిగేస్తుందా ఏంటి? నువ్వేనా అమ్మాయిని చూడడానికి వచ్చింది? అవునండి. ఏం పేరు? అరవింద్. ఏం చదువుకున్నావేంటి? ఎంబీఏ. ఏం చదువులో ఏంటో బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, ఊరంతా తిరిగిన చెప్పులతో ఇంట్లోకి వస్తావా? ఏం పెంపకాలో ఏమో. అమ్మాయిని తీసుకురమ్మను రా. చాలమ్మా, అమ్మవారిలా తయారు చేసావు నన్ను. సిగ్గుపడకుండా కాస్త మాట్లాడు. చిన్నపిల్ల అదేం మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళు. ఎంతసేపు ఆ ఎంగిలి చూపులు ఏం చూస్తావు? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు. బామ్మగారు కళ్ళు కనిపించమన్నారు. దృష్టి లేకపోయినా దివ్య దృష్టి దివ్యంగా పనిచేస్తుంది బామ్మగారికి. సర్లే అడుక్కో. మీ పేరు? వైశాలి. ఏం చదువుకున్నారు? పీజీ. బామ్మగారు ఆవిడ్ని కొంచెం మాట్లాడినివ్వండి. నీకు అమ్మాయి వాయిస్ కావాలా, వివరాలు కావాలా? రెండును. అయితే సారీ, కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ కాల్. చెప్పు. నీకేమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఉన్నాయి, మీదేసుకొని చావు. ఎక్స్క్యూజ్ మీ, బామ్మ వల్ల లోపల మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేమనుకోకపోతే ఒక 2 మినిట్స్ బయట మాట్లాడచ్చా? బ్రాండ్ న్యూ సింగిల్ పేమెంట్. కార్ లోపల కూర్చొని మాట్లాడుకుందామా? సూపర్ ఐడియా. కార్లో కూర్చొని మాట్లాడుకోవడం బ్రిలియంట్ ఐడియా. బెటర్ మీరు ఇట్ సైడ్ రండి, చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్తూ మాట్లాడుకుందాం. మిస్టర్ అరవింద్, క్యాచ్. ఏమమ్మా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? గో బ్యాక్. మీకున్న ఒకే ఒక ఆప్షన్, బయటకొచ్చి సరెండర్ అవ్వండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, బయటకొచ్చి సరెండర్ అవ్వండి. ఓకే కమ్. సార్. వైశాలి, నువ్వెందుకు వచ్చావు? పెళ్లి చూపులు అన్నావు కదా. అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారని. ఇబ్బంది పడుతున్నానా? ఐ మీన్ సార్, గివ్ మీ ద పొజిషన్ సార్, ఐ విల్ టాక్ టు దెం. నో, సిచ్యుయేషన్ ఇస్ క్రిటికల్. స్పెషల్ ఫోర్సెస్ హౌస్ ని సరౌండ్ చేశాయి. దే విల్ హ్యాండిల్ ద ఆపరేషన్. సో జస్ట్ గివ్ మీ 30 మినిట్స్, వినకపోతే యూ టేక్ యాక్షన్.
అందుకే పిలిపించాను. Vaishali, no. No, don't go inside. Anavasaranga hostages pranala risk lo pettaddu. Listen to me, Vaishali, you're not going inside. Keep tracking. I'm going inside. Okay, ma'am. Be careful, ma'am. Shit! No weapons. I don't have any weapons. Please, don't do this. Police! Okay. Humko helicopter chahiye. Suno. Please save me. I don't know these people. Save me. I'm pregnant. Please save me from these people. Don't do this. Wo pregnant hai. No police. Humko helicopter chahiye. I beg you. Mita ki hota kurba. Please drop it. No police. No. प्रेग्नेंट है, आप छोड़ दीजिए. किधर हेलीकॉप्टर? हेलीकॉप्टर. हेलीकॉप्टर. सुनो, देयर इज नो हेलीपैड हियर, सो दैट व्हीकल विल टेक यू टू द हेलीकॉप्टर. प्लीज उनको छोड़ दीजिए. आई विल अरेंज अ हेलीकॉप्टर फॉर यू. लिसन टू मी, प्लीज लीव हर. प्लीज, आई प्रॉमिस टू टेक यू टू द हेलीकॉप्टर. प्लीज लीव हर. पुलिस, पुलिस आ रहा है. पुलिस. नो प्लीज, डोंट टेक. नो पुलिस. द पुलिस हैव कम टू टेक यू टू द हेलीकॉप्टर. पुलिस मैन. No, please listen to me. Please listen. There is helicopter. Suspect is in target, sir. Sir, no आपको जो चाहिए मैं आपको मदद कर सकती हूँ. उनको छोड़ दो, please. Sir, sir. Shoot. Don't shoot. Stop it. No. No.
వైఫ్ డెలివరీకి లీవ్ పెట్టరు, అటువంటి లాంగ్ లీవ్ తీసుకున్నారా? చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పర్సనల్ పని మీద వెళ్తున్నాను. అవును, వైశాలి ఎక్కడ? అదిగో వచ్చేసింది. I'm resigning from my job, sir. Resignation? You are most successful negotiator in our team. నువ్వెన్నో డెలికేట్ సిచ్యువేషన్స్ ని బాగా హ్యాండిల్ చేసావు వైశాలి. మన డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి? సొసైటీలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి. ఇలా ఎవడు పడితే వాడు కనిపించిన ఇంట్లోకి దూరి గొంతు మీద కత్తి పెట్టి గొంతెమ్మ కోరికలు కోరితే కాల్చి పారేస్తామనే భయం ఉండాలా లేదా? అప్పుడప్పుడు ఇలాంటి షూట్అవుట్ జరుగుతూ ఉంటాయి. నిన్న జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు వైశాలి. పోతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు సార్. ఐఎమ్ హర్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రెజిగ్నేషన్. నేను సిచ్యువేషన్ నుంచి నువ్వు ఇంకా బయటకు వచ్చినట్లేవు. నేను ట్రిప్ మీద వెళ్తున్నాను, 10 డేస్లో రిటర్న్ వస్తాను. అప్పటికి నీ నిర్ణయం ఇదే అయితే యాక్సెప్ట్ చేస్తాను. బి నార్మల్, టేక్ కేర్. వైశాలి, ఒకసారి ఆలోచించు. బాబు మృతి గారు. ఏడు బాబు ఏడిపోయాడు. సరే మృతి గారు, తిందాం రండి. గ్లాసు గ్లాసు. పాయింట్ రండి, తిందాం. అందరూ వెళ్ళిపోయారు. ఏదండి మూర్తి గారు, సాప చల్లగైపోయింది. అవునా? వెయిటర్ రా. సార్ ఏంట్రా, సాప చల్లగైపోయింది. సార్ మీరు ఆర్డర్ చేసి 1 అవర్ అయింది సార్. ఇలా ఏం చెప్పకవే, ఇది తీసుకెళ్ళి బాగా వేడి చేసి పొగలు 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 రావాలి. ఏం తీసుకున్నా? ఆల్రెడీ కిచెన్ ఇస్ క్లోజ్డ్ సార్. ఏయ్, ఆయన ఎవరో తెలుసా? సిఏ పరమహంస, రెవెన్యూ మినిస్టర్ కి చాలా క్లోజ్. ఇంతకీ తెలుసా? నో సార్. సిఏ సత్యమూర్తి, వెరీ పవర్ఫుల్. ఈయన కోపం వస్తే సీఎం కి కోపం వచ్చినట్టు రాయాలి. తీసుకెళ్ళు, ఏడు చేసి పొగలు 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 రావాలి. తొందరగా రావాలి, ఇక్కడ ఉన్నట్టు రావాలి. మూర్తి గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నారు సన్నాసి డిస్టర్బ్ చేశాడు, మీరు కానివ్వండి. ఈ నాయకులు దోచుకున్న డబ్బులు ఎలా దాచుకోవాలో మనలాంటూ చెప్పకపోతే ఏమైపోతారు పరమహంస. సత్యం సత్యమూర్తి గారు, రాత్రికి రాత్రి ఆ పెద్ద ఆయన పంపించిన 300 షేర్ దాచిపెట్టేసరికి ఆయనకేమో ప్రెషర్, నాకేమో బ్లడ్ ప్రెషర్. సరే దాంతో అయిపోయిందా? పెళ్ళారేసరికి మళ్ళీ 60 షేర్ పంపించాడు. చాపేది నువ్వెవడరా? ఇలా నెట్ఫ్లిక్స్ లో చూశాను నేను. నెట్ఫ్లిక్స్ లో నెట్ఫ్లిక్స్ లో ఓకే. చేపదేమంటే మీరు వచ్చారంటరా?
బర్త్డే కదా, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజ్? ఎలాంటి సర్ప్రైజ్? చూడదు. ఏ చూడద్దని చెప్పానా? ఒక్క 2 మినిట్స్. 2 మినిట్స్? దగ్గరకు వచ్చేస్తున్నాం. ఐ కాంట్ వెయిట్. ఒక్క 2 నిమిషాలు డార్లింగ్, దగ్గరకు వచ్చేసామని చెప్తున్నాను కదా. నేను ఆ డోర్ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఓకే, నువ్వు మాత్రం ఓపెన్ చేయకూడదు, నేను వచ్చిన తర్వాతే తీయాలి. ఓకేనా? ఓకే. ఓన్లీ 2 సెకండ్స్. సర్ప్రైజ్ డార్లింగ్, గెట్ డౌన్. వావ్. వెయిట్. 1 సెకండ్. వచ్చేసాం. కాంట్ వెయిట్. ఇట్స్ హై టైమ్ టు సర్ప్రైజ్. Oh, 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 baby, thank you so much. You like it, darling? It's yours. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. వరుసగా బిగ్ షాట్స్ అందరూ కిడ్నాప్ అవుతున్నారు. ఇష్యూ పబ్లిక్ అవ్వకముందే యు మస్ట్ గో అండ్ మీట్ ద హోమ్ మినిస్టర్. రాండమ్ గా జరుగుతున్న కిడ్నాప్లన్నీ ఎవడో ఒకడు పథకం ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కిడ్నాప్ అవుతున్న వ్యక్తుల మధ్య ఏదైనా సంబంధం ఉందేమో క్విక్ గా తెలుసుకోండి. కమిషనర్, సిఎస్ఓకి ఈ బాధ్యతలు అప్పగించండి. 24 అవర్స్ లో ఈ ఇష్యూ క్లోజ్ చేయాలి. ఓకే? ఓకే సార్. కేశవరెడ్డి కిడ్నాప్ గురించి నాపై చాలా ఒత్తిడుందయ్యా, అందుకే ఈ కేసు నీకు అప్పగించాను. అవును, మీ మావయ్య ఏంటి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు? రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా. 4 రోజులుగా ఆ పని మీదే ఉన్నారు, ఫామ్ నుంచి బయటకు రావట్లేదు. స్టేట్ మొత్తం ఎదురు చూస్తున్న మ్యాటర్ కదా, అలానే ఉంటుంది. ఒకసారి నవ్వవయ్యా. దేవుడు మంచి ముక్కు ముఖం ఇచ్చాడు గాని నవ్వివ్వలేదయ్యా. ఓకే, వెంటనే ఇష్యూ క్లోజ్ చెయ్యి. ఇష్యూ క్లోజ్ చేశాక నవ్వుతాను. వైశాలి, వైశాలి, కట్ చేస్తుంది ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తావేంటి? ఓ, అదే ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు అంటున్నా. దేనికి? అన్నిసార్లు కాల్ చేసావు? కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి. నీ బుర్ర దొబ్బిందా? ఐ క్విట్ మై జాబ్. నాకు మీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. హలో దుబే, రెజిగ్నేషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. హోమ్ సెక్రటరీ నీతో మాట్లాడాలంట. హోమ్ సెక్రటరీ నాతో మాట్లాడతారా? అవును, హోమ్ సెక్రటరీ నాతో మాట్లాడాలా? వైశాలి ఎస్పి. సార్, రిషి. షీజ్ ద వన్. ఓ సార్, హి ఇస్ కాలింగ్. షీజ్ వైశాలి. ఆర్ యూ వైశాలి? ప్లీజ్ కమ్ విత్ మీ. వాట్ హ్యాపెన్? జస్ట్ కమ్. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ కమ్. సిట్.
ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. అట్లీస్ట్ టెల్ మీ, ప్లీజ్ టేక్ ద కాల్. కెమెరా ఇస్ దేర్. Vaishali. Ah. Your full name and rank. I'm Vaishali Vimal Kumari, working as ASP, Special Police Wing, Negotiation Team. Me negotiation team lo nuve topa? No, I'm just one among them. Looking hard. And the Kenan deal she won't pump it chantaro. The measurements ain'ty. What? Beauty contest lo kulustar kada. Chest, hips, and... Shit! What happened? We lost the call, sir. No, sir. నేనే కాల్ కట్ చేశా. షిట్, నువ్వు జస్ట్ చెప్పండి, అండర్స్టాండ్ సో. బట్ హీ ఆస్క్ ఫర్ మై మెజర్మెంట్స్. సో వాట్? ఓ, ఆల్ రైట్, యు జస్ట్ అటెండ్ ద కాల్. నో, డోంట్ లిఫ్ట్ ద కాల్. ముందు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి, అప్పుడే నేను సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలుగుతా. డోంట్ ఇరిటేట్ మీ. డు ఇట్ నౌ. హలో మిస్టర్, నేను ఇక్కడ కొన్ని విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి, ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైం. వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ముందు నాకు తెలియాలి, ఓన్లీ దెన్ ఐ కెన్ హ్యాండిల్ హిమ్. జస్ట్ చెప్పండి, అండర్స్టాండ్? ఇలాంటి వాళ్ళని డిపార్ట్మెంట్ లోకి ఎలా తీసుకుంటారు? హి ఇస్ అగైన్ కాలింగ్ సర్. జస్ట్ అటెండ్ ద కాల్, డోంట్ ఇరిటేట్ మీ. చిత్ర, యు గో అండ్ టేక్ ద కాల్. Me? Yes, Nuve. Go and take the call. Okay, sir. Hello, sir. I'm Chitra Ramachandran, Special Officer, Negotiation Wing. Let's talk, sir. Mr. Godse, please listen. Talk to you, sir, please. I'm here to negotiate with you. Please give me one chance, sir. Sir, please talk to me, sir. Sir, sir, let's talk, please, sir. నాతో చిన్న పిల్లల ఆటల ఉందా?
గాడ్సే, మనం మాట్లాడుకుందాం ప్లీజ్. Today's your lucky day, officer. Please, let's talk. Got 36, 24, 36. What? No, I didn't press the answer. Oh, measurements, really? నేను చూస్తాను అనిపించట్లేదే. వన్స్ కమ్ విత్ మీ ఫర్ కాఫీ, నీ డౌట్ క్లియర్ అవుతుంది. ఎస్పీ, చిల్, ఐ డోంట్ వాంట్ టు షూట్ యు, ఐ లైక్ హర్. చూడు ఏమడుతుందో, ఈ సిచ్యువేషన్ అంతా వదిలేసి తనతో కాఫీకి రావాలంట. మరి నేను ఎలా నమ్మించాలి? ఓకే, వెయిట్. కొద్దిసేపు నా డిమాండ్స్ అన్ని పక్కన పెట్టి నువ్వు నేను మాట్లాడుకుందాం. ఓకే. జనరల్గా నువ్వు మనుషుల్లో ఏం చూస్తావు? డబ్బు, అందం, అధికారం, ఏం చూస్తావు? నేను ఆనెస్టీ చూస్తాను. గుడ్ ఆన్సర్. చివరి వరకు అదే ఆనెస్టీ మెయింటైన్ చేయి. నేను మాటిస్తున్నాను. థింక్ అగైన్. హలో, కనిపిస్తున్నాను? విజువల్ కట్ అయిందా లేదా? నిజం మాట్లాడడానికి భయపడుతున్నావా? లేదు, నేను వింటున్నాను. దయచేసి ఆ రివాల్వర్ పక్కన పెడతారా? అట్మాస్ఫియర్ ఇలా ఉంటే ఫ్రాంక్ గా మాట్లాడలేము ప్లీజ్. అక్కడ ఎవరు ఆనెస్టీ తప్పినా ఎస్పీ బుల్బులు తిగిపోతే. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఛాన్స్ ఇవ్వను, సౌండ్స్ గుడ్. I like that word. Who all are watching this? Revolver duranga pettandi. Ikkada evaru unnaro cheptan. Wow. Basics of negotiation. Right? Yes. DGP Bharatwaj. Right. Commissioner Pavan Acharya. And an investigation team chief Chitra Ramachandran. Okay. అండ్ కొంతమంది ఏజెంట్స్ స్క్రీన్ మానిటరింగ్ చేస్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ ద ఆఫీషియల్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అక్కడ డీజీపీ కంటే పెద్ద ఆఫీసర్ ఎవరు లేరా? ఐజీ కంటే పెద్ద ఆఫీసర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఐజీ ఈజ్ ఓన్లీ లీడింగ్ దిస్. వైశాలి, కమ్ క్లోజ్. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఎస్. కానీ తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసు. సరే, నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మీ ఎస్పీ హలో చెప్పలేదు, పాపం ఫీల్ అవుతున్నాడు. సార్, మీరు ఓకేనా? వైశాలి, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వే స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు కంగారు పడకండి సార్, విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. యు ఆర్ మై ఓన్లీ హోప్. ట్రస్ట్ మీ సార్. వైశాలి, ఇక్కడ కంప్లీట్ ఆనెస్టీ మెయింటైన్ చేయాలి, లేదంటే తెలుసు కదా? గాట్ ఇట్, డోంట్ ప్లీజ్, యు హావ్ టు టెల్ మీ యువర్ డిమాండ్స్. నా డిమాండ్స్ ఏంటో తెలుసుకోవాల్సింది వీడి దగ్గరే. వెయిట్ చేయి, తెలుసుకొని చెప్తా. Just wait. You got it, no! Please, no, please, 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 please. Please.
టు 3 డేస్. అంటే ఈరోజు మార్నింగ్ ఎస్పీని చూపించి నెగోషియేషన్కి రమ్మని డిమాండ్ చేశాడు. ఈ కిడ్నాప్స్ విషయం డిపార్ట్మెంట్ మోస్ట్ సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. ఇంతవరకు ఈ విషయం మీడియాకి తెలీదు. మెయిన్గా సీఎం ఆఫీస్ మోస్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. మరి అంత అన్కంఫర్టబుల్ కాదు, కానీ సీనియర్ ఆఫీషియల్స్కి సెక్యూరిటీ లేదంటే పబ్లిక్ దృష్టిలో వెదవలేకపోతాం. వి ఆర్ ట్రాకింగ్ హిమ్. వన్స్ వి జీరో ఇన్, కమాండ్ ఆపరేషన్స్ విల్ బిగిన్. అంతవరకు నువ్వు చేయాల్సింది వాడిని కొంత టైం హోల్డ్ చేయడం. ఈలోపు స్పెషల్ ఫోర్స్ ఐలాండ్ రీచ్ అవుతాయి. వాడు ఏ ఐలాండ్లు ఉన్నా అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో హౌ లాంగ్ డు యు వాంట్ మీ టు హోల్డ్ హిమ్? మేబీ 8 to 10 hours. సీఎం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కిడ్నాప్స్ని. వైశాలి, విల్ యూ బి ఏబుల్ టు హ్యాండిల్ దిస్? సో బట్ ఐ నీడ్ మై టీమ్. I'm sure it's going to be a positive end. Positive ending. నకసల అనిపించట్లేదు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే you are not a fool. కాఫీ ఎస్పీ సార్ ఇక్కడ. నేను ఒకరితో మాట్లాడాలి. అతన్ని ఇక్కడ రప్పిస్తావా? Your SP is fine. SP sir. Sir, are you able to hear me? Sir. He's fine. Trust me. Just unconscious aid. Are you able to hear me? SP sir. SP. SP. Gotti, kottadu Gotti. SP. Gotti, no. SP. Gotti. Just stop. విలాగి చేస్తే నేను ఈ రూమ్ వదిలి వెళ్ళిపోతాను. రూమ్ వదిలి వెళ్ళిపోతావా? ఇక్కడ నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నీకేం కావాలన్నా ఐఎమ్ యువర్ ఓన్లీ ఛానల్. నాకేం కావాలో నేను కాడలేదు కదా. ఇప్పుడు చెప్పు. స్టేట్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఫణి కుమార్ రా, 1 hour లో ఇక్కడ ఉండాలి. 1 hour లోనా? Yes. Listen, నా సుపీరియర్స్ నేను కన్విన్స్ చేసి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా. తెలుసుకోండి. ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. 1 hour. Listen, ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. మిస్ అయిపోయింది ఆ చేప. సరే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్, హోమ్ సెక్రటరీ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మన్నారు. ఏమయ్యా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? వెనక నుంచి పాపలను పట్టుకునేవారు, ముందు నుంచి చేపలు పట్టుకునేవారు. పదండి. గాడ్స్ ఇస్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్. అతనికి ఇండియాలో ఎటువంటి ఐడెంటిటీ లేదు. సో అతను మన సిటిజన్ కాదు. నో. చెక్ ఇట్. వి డోంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. హిస్ వెరీ స్మార్ట్. సో బట్ హౌ విల్ దిస్ వర్క్? దిస్ ఆల్ వి హావ్ విత్ us. Thanks for coming. Hello sir. So we have to proceed, it's already late. Shall we go? Yes.
సో వన్ సెకండ్. So can I have your jacket, please? Jacket? Yes. Thank you. So if you don't mind, can you wear this, please? Move? Yeah. కుమార్ నమస్కారం తమ్ముడు. మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, రైట్? సింపుల్ టర్మ్స్ లో ఈ జాబ్ గురించి అర్థమయ్యేలా చెప్పండి. చెప్తా తమ్ముడు. న్యూ ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేయడం, ఉన్న ఇండస్ట్రీస్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి ఇన్కమ్ రైజ్ చేయడం. వావ్. అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నమాట. అది చెప్పే గత్తముడు మీ అధికారంలోకి వచ్చింది. అన్ని అవే సర్దుకుంటాయి. ముందు సార్ అడిగిన వాటికి టకాటకా సమాధానాలు చెప్పి. మీ ఇద్దరు మధ్య చాలా మంచి రాపో ఉంది. రాపోనా కెమిస్ట్రీ అన్నా బొందా. సరే, దీని గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ చేయాలి. మీరు ఏదైనా అడగండి, నేను టకాటకా సమాధానాలు చెప్తాను. తమ్ముడు ముందు ఆ వెపన్ పక్కన పెట్టు. ఇతను మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 16. ఒక్కో కంపెనీ యాన్యువల్ టర్నోవర్ సుమారు 200 నుంచి 300 కోట్లు. టోటల్ మ్యాన్ పవర్? మొన్న వాకింగ్ లో కలిసినప్పుడు కేశవరావు నువ్వు చెప్పింది ఎంత? 11,266. అండ్ ప్రొడక్టివిటీ? డూయింగ్ వెల్, రన్నింగ్ వెల్, ఎర్నింగ్ వెల్. వావ్, అన్ని పలు చెప్పారే. ఎవరు ప్రిపేర్ చేసి పంపించినట్టు. మిస్టర్ ఫణికుమార్, స్టాండ్ అప్. ఈడు స్టోన్ ఏదో మారినట్టుంది. ఐ సెడ్ స్టాండ్ అప్. మూవ్ బ్యాక్. Back. Bring me your blazer. తమ్ముడు, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే. మిస్టర్ ఫణికుమార్, ఇప్పటికే నిజం చెప్పు, లేదంటే నీ వైఫ్, నీ డాటర్, న్యూయార్క్ లో చూస్తున్న నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. తమ్ముడు, నేను చెప్పేవన్నీ నిజాలే. తమ్ముడు, నీకు 3 సెకండ్ టైం ఇస్తున్నాను. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. అవన్నీ డోల కంపెనీలే, అదేం చేయకు. అంటే అవి కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి, జస్ట్ సూట్ కేస్ కంపెనీలు, రైట్? కొసే, ప్లీజ్ లిసన్ టు మీ, వి కెన్ వర్క్ దిస్ అవుట్. Please, you have to trust me. Vaishali. Keep the gun aside. Sit down. Keep the gun aside. Good job. God,
సార్ ప్లీజ్ కంప్లీట్ ఆనెస్టీ మెయింటైన్ చేయాలని కండిషన్ పెట్టుకున్నాం రైట్ yes that was the condition but please you need to understand but unaka avakasam icho use cheskol kada Godse please what can I do mr Godse nenu dgp Bharadwaj ikka lead chestundi nene okay prasanni tho maatladu pakapo maatladukundam tondarapadoddu don't take advantage of this situation సత్యమేవ జయతే అంటారు ధర్మో రక్షతి రక్షితః అంటారు ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ కానీ సమాజంలో సత్యం ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదు వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు యుద్ధాలు చేయాలి మనం గెలిపిస్తేనే గెలుస్తాయి ప్లీజ్ మిస్టర్ గోడ్సే ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు సర్టిఫికెట్ చేసి సర్వీసుల్లోకి వస్తారు దానికి మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి బాధ్యతలు మరుస్తారు పరితగిస్తారు ఎందుకు Please listen. Let me tell you. What should I listen to, sir? Did you listen to me? I was talking. I know you guys are hiding something, which is why you didn't want me to take his name. Chitra, you asked me to come there. Why? Because these guys wanted me to talk to him. So you should let me talk. I said get out. Take it out. Better this fellow. No, sir. I know there's something happening and you guys are not telling me. Ikkada nundi case ni nenu handle chestha. Vaishali. Vaishali, aagu. I don't want to talk. Neetha okkar maatladali. Vaishali, please listen to me. Sir, 2 minutes. Please come. Ee Kesavarao anevaadu 7 samvatsaral kritham okka quarrylo maamoolu tractor driver. Ippudu vaadu 16 companyliki CEO and crores of turnover. Vaadu okka politician ki binami ani kuda antaru. Idantha naaku munde enduku cheppaledu. Godseni konni gantala paatu hold cheyamani maatrame naaku ichina baadhyata. గాడ్స్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అతని రియల్ నేమ్ ఏంటి యు ఆర్ లేట్ ఐవ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సారీ మ్యామ్ యు గాట్ వాట్ ఐ ఆస్క్ ఫర్ yes మ్యామ్ గాడ్స్ అనే పేరు మీద ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి రైట్ నౌ ఫాస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా ఓకే అతని ఇమేజ్తో మ్యాచ్ చేసి చెక్ చేయండి Chief Security Officer. నీకు ఇంకో టైం ఉంది నేను పిలిచినప్పుడు రప్ప కేశవ్ భయ్ అన్ని డొల్ల కంపెనీలే సో వాట్ అయితే నీకు చాలా విషయాలు తెలుసు అన్నమాట తెలుసు నాట్ జస్ట్ దాట్ నువ్వు ఏ ఐలాండ్ నుంచి ఎంత చేస్తున్నావో కూడా తెలుసుకోగలను తెలుసుకుని ఒక చిన్న మిస్టేక్ చేసిన మా స్పెషల్ ఫోర్స్ మొత్తం నువ్వు ఉన్న ఐలాండ్ లో దిగుద్దే ఈ మిస్టేక్ చాలా ఓకే లెట్స్ మేక్ అ డీల్ లొకేషన్ విడిచిపెట్టి నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు ఇచ్చే మేము నిన్ను వదిలి పెడతాం నువ్వేం చెప్తున్నావు అంటే నువ్వు చెప్పినట్టు చేస్తే నన్ను చంపకుండా వదిలేస్తారు రైట్ ఒకసారి కమ్ కమ్ మూసుకో వన్ లాస్ట్ టైం చెప్తున్నావు
వైశాలితో మాత్రమే మాట్లాడతా. వైశాలి, నిన్ను చంపేస్తాంరా. ఈ ఐలాండ్ పైన మిసైల్ వేసేస్తారా? నీతో పాటు అకేశ్ కూడా పోతాడు, చేస్తా అంతే. చాలా కాన్ఫిడెంట్ ఉన్నావురా, అర్జెంటుగా నీ కాన్ఫిడెన్స్ ని చంపేయాలి. యార్లే, నేను చేయొద్దు. భయపడకండి, ఉన్నాడుగా మిమ్మల్ని కాపాడడానికి. వెరీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. వీడా, వాడి బొంద వాడికి ఏం తెలీదు. వాడికి ఆవేశం తక్కువ, వాడిని ఆ పోస్టులో పెట్టింది నేనే. రే బాబు గారు చెప్పని చేయరా. ఓ పాట పాడు. పాట పాడాలా? పాడా. నేను పాడాలా? రే పాడా. నేను పాట పాడాలరా? వద్దు. ఏయ్ రే పాడరా, నీ చిన్నప్పుడు మా ఆయన పాట పాడేవాడు కదరా. అది పాడరా, త్వరగా పాడు. మా వయ్యాన్న పిలుపు, మా ముత్తులకు పొత్తు పొడుపు. ఏం చెప్పాలనుకుంటున్నావురా? నా దగ్గర చాలా తలకాయలున్నాయి. వైశాలిని తొందరగా పంపించిపోతే ఒక్కొక్క తలకాయ పుచ్చకాయ పేలిపోతాయి. Christie Auctions, Mahatma Gandhi Spitz sold at 2.3 crores, owned by business tycoon Mr. Vishwanath Ramachandra. Okay, check for more. Vishwanath Ramachandra. విశ్వనాథ్ రామచంద్ర. నాథురామ్. కొత్సే. విశ్వనాథ్ రామచంద్ర. Yes, ma'am. He was a businessman. God sega enduku maarada, we have to find out. Come on. Athan chethulo entha mandu unnaru. We need to stop him. Lekapothe inkentha mandini champutadu. Vaade da some island lo kochini idantha operate chestunnattu inside information. Okay. Athani family background trace cheyandi. Also get some information from outside. ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్ ని పట్టుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఈ కేసులో మనల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని మన సుపీరియర్ వార్న్ చేశారుగా. ఆఫ్ కోర్స్, పట్వాడు ఎస్పీని చంపేశాడు ఏ కారణం లేకుండా. మనకు బాధ్యత లేదా? సరే, ఐ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. Open the door. Come, Vaisha. Vaishali, audio ko 4 hours hold chey. Ee globe lord ekkadu unnadi track chesi bomb la varsham kurpistha. What's the position? Sir, our team is following latitude and longitude, sir. We don't have that much time. Log into it and talk to them. Sir, okay, sir. Hello, team alpha. Follow my instructions. Come on, we need him. Track it, I say. Vaishali, నీకో విషయం చెప్పలేదు. ఏంటది? ఈ నెగోషియేషన్ కి గాడ్సే వైశాలినే కావాలని డిమాండ్ చేస్తేనే నిన్ను పిలిపించాం. ఎందుకు?
ఐ డోంట్ నో. Vaishali, welcome back. I was waiting for you. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, బట్ ఇక్కడ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను, ఇన్క్లూడింగ్ యూ. మీ డిఎస్పిని చంపానని అప్సెట్ అయ్యావా? డోంట్ టాక్ అబౌట్ దాట్. లైక్ నువ్వు దేనికి ఇదంతా చేస్తున్నావో ప్రాపర్ రీజన్ నాకు తెలియడం లేదు. ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లమా? ఏ వైశాలి, ఎందుకు ఈ చెత్తంతా అడుగుతున్నావు? నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో అది అడుగు. ఈ నెగోసియేషన్ కి వైశాలినే కావాలని ఎందుకు డిమాండ్ చేశావు? అదే, నేనే కావాలని ఎందుకు? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? Yes, తెలుసుకోవాలి. 1 hour లో ఎంపీ అజయ్ సార్ ఇక్కడ ఉంటే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో తెలుస్తుంది. కొత్త నువ్వు ఎవరిని డిమాండ్ చేశావు? అలా అన్నందుకే 2 రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. నువ్వు అదే మాట హిందీలో అన్నావనుకో దేశం మొత్తం గుళ్ళుమంటది. అవసరమా నాకు? అసలే ఇంటరాగేషన్ లో తలబద్దలైపోయింది. తలపట్టు. ఎవరైనా ఇలా పంపించండి. ఎవరు మీరు? సార్, ఐఎమ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. కూర్చోండి సార్. ఎందుకు వచ్చారు? మీరు లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నా. అక్కడి నుంచి ఇప్పుడే వచ్చానయ్యా. అదే సార్, గాడ్సే మీ ఫ్యామిలీ మొత్తం ట్రాక్ చేస్తున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ఏం చేయాలి? మీ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సార్, అజయ్ సారది ఇప్పుడు ఎక్కడుండొచ్చు? యాక్చువల్లీ ఇందులో చెప్పు. ఇది మనం అనుకున్న చిన్న మ్యాటర్ ఏం కాదు. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టెన్షన్ పెడకండి, ఫీల్ కంఫర్టబుల్. అయ్యో, పెద్ద ఆయన మొఘాల మీద కూర్చోబెట్టారా? మీరు వచ్చి పర్సనల్ గా చూడాల్సినంత విషయం కాదు సార్, మేము చూసుకుంటాం. ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్. ఓకే, ఏంటి ఈరోజు స్పెషల్? మీరందరూ తిన్నారా? కెన్ ఐ గెట్ యు బ్రేక్ఫాస్ట్ సార్? ఒక పని చేయండి, ఒక గాజు గ్లాస్ లో ఆవు పాలు తీసుకురండి. ఓకే సార్. ఈ షో ఎప్పటి వరకు? సో ఇట్ విల్ టేక్ అనదర్ 5 hours. 5 hours? సచ్ ఎ లాంగ్ షో అన్నమాట. హిస్ ఎ బిట్ ఆఫ్ ఎ టఫ్ గై సార్. టఫ్ గై. షల్ వి గో? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు నేను అక్కడే ఉంటా. నేను ఇక్కడే ఉంటా. పాపం, ఎంత బాధ కలిగితే ఒక మనిషి దంద చేస్తాడు కదా. అతనికి కావాల్సింది ఇచ్చేయండి. సరే సార్. సరేనా, వెళ్ళండి వెళ్ళండి. సార్, ఐ నీడ్ టు నో మోర్ అబౌట్ అజయ్ సార్ది. షూర్. హీఈస్ ఎ నామినేటెడ్ ఎంపీ, సీఎం కి రైట్ హ్యాండ్. గాడ్సేకి వాళ్ళకి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటనేది మన నోటీస్కి రాలేదు. ప్లీజ్.
So this is DGP Bharatwaj. Hello, sir. Commissioner Pavan Acharya. Hello, sir. It's Chief of Operations Chitra Ramachandran and Special Investigations Officer Vaishali, Negotiations Team. Hello, sir. Sir, maniki ekku time late, sir. So let's proceed to the negotiation. Yes. గాడ్సే గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసినంత వరకు హీఈస్ అ గుడ్ బిజినెస్ మ్యాన్. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లే. ఈ ఆపరేషన్ అంతా మీ అండర్లోనే జరుగుతుందని విన్నాను. ఇఫ్ ఐ మే ఆస్క్, ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్ సార్? నన్ను ఇంట్రోగేషన్ కోసం పిలిచారా? అయ్యో, అలా అర్థమైందా? నాట్ అట్ ఆల్ మై ఇంటెన్షన్ సార్. మీ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా డీల్ చేయొచ్చని. కొంచెం కూల్గా మాట్లాడతారా? విలన్ చాలా చక్కగా ఉన్నాడు కదా, లుకింగ్ హ్యాండ్సమ్. మిస్టర్ అజయ్ సార్దే, ఎలా ఉన్నారు? ఫైన్. ఏం చేస్తున్నాం? సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఇదొకటే మార్గం అనిపించిందా? ఒక రోజంతా ఆలోచించాను, ఒక నెలంతా ఆలోచించాను. ఇదే కరెక్ట్ అనిపించింది. సరే, ఏంటి నీ విష్? ఏం కావాలి నీకు? వీళ్ళని బయట పంపిస్తా చెప్పు. ఏ, వాళ్ళందరూ అక్కడుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో, నాట్ అట్ ఆల్. చెప్పు. మీరు చెప్పించకపోతే మనుషుల్ని చంపేస్తారా? అంటే అది యాక్చువల్లీ ఓకే. కూల్. I'll settle everything as you wish. As you wish. నా విష్ణు చంపడానికి ఎందుకంత మారణ కాండు చేశారో? నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అర్థం కావట్లే. నీ ఇండస్ట్రీ విషయాల్లో జరిగిన ఇష్యూస్ I'll set them right. Okay? ఏమైనా మన అజయ్ సార్ది మంచి మాటగారు కదా. అవును సార్. ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉందా అంటే షాలిని ఎందుకు చంపేశారు? షాలినియా? షాలిని ఎవరు? మీరు చంపేసిన షాలిని మీకు తెలీదా? తెలీదు. వైశాలి, షాలిని ఎవరు నీకు తెలుసా? షాలినియా? షాలిని ఎవరు నాకెలా తెలుస్తుంది? 63 రోజుల క్రితం అంటే జనవరి 30th టీవీలో, పేపర్లో, వీడు కుమ్ముక్కైన మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ తో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. హాస్టేజ్ కేసు. ఆ ఆపరేషన్ కి నువ్వే నెగోషియేటర్ గా వచ్చావు, గుర్తుందా? It was a robbery case. ఆ రోజు జరిగిన షూట్అవుట్లో టెకౌట్స్తో పాటు టెకౌట్స్ చేతిలో హాస్టేజ్ కూడా చనిపోయారు. Come again. It was a robbery case. ఆ రోజు జరిగిన షూట్అవుట్లో టెకౌట్స్తో పాటు టెకౌట్స్ చేతిలో హాస్టేజ్ కూడా చనిపోయారు. ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటో ఐ డోంట్ అండర్స్టాండ్. వైశాలి, నేను అబద్ధం చెప్తున్నట్టు నీకు అనిపిస్తుందా?
నా మనీ బిజినెస్ ఇండస్ట్రీ స్టాప్ చేసిన ఇంటర్నేషనల్ బ్యాంక్ లోన్స్ ఇవి నాకు ముఖ్యం కాదు. ఒక మంచి సదుద్దేశంతో వస్తే నా 9 నెలల ప్రెగ్నెంట్ వైఫ్ తో పాటు ఒక భార్యను కన్వే చేశారు కదా డీజీపీ భరద్వాజ్. Yes, Mr. Godse. Can you take him into custody? Yes. Is it an official statement? Yes, it's official. My demand is to take it's my duty. Nobody is above the law. అసలేం జరిగిందో నువ్వే చెప్పు. అసలేం జరిగిందో చెప్పాలంటే 1 అవర్లో నిజం న్యూస్ మీడియా హెడ్ పుణ్యమూర్తి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అనంతకృష్ణన్, అలాగే ఈ నా కొడుకు లాస్ట్ ఎలక్షన్ లో సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాలతో పాటు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇక్కడ ఉండాలి. That's my demand! గాడ్ సే డిమాండ్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు సార్. షిట్. సో దే ఎంటర్డ్ ది ఐలాండ్ సార్. ట్రాక్ అండ్ గైడ్ దెం ఇమిడియట్లీ. ఆస్క్ దెం టు మూవ్ ఫార్వర్డ్. అతని పేరు విశ్వనాథ్ రామచంద్ర, లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం దావోస్ వరల్డ్ బిజినెస్ సమిట్ కి అటెండ్. గుడ్ మార్నింగ్ ఆల్, ఐఎమ్ విశ్వనాథ్ రామచంద్ర. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద వరల్డ్ బిజినెస్ సమిట్ 2020. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు షేర్ ద స్టేజ్ విత్ ద ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. Whenever I meet my business partners, my colleagues, my employees, they always have the same question for me, you know. What is the most important quality of a successful businessman? According to me, a businessman has no friends, no enemies, no emotions, and no deviations. And all he loves is the color of money. Morning speech aragadi sir. Telugura. Yes. Please come. I'll call you back. Okay, sir. Please. By the way, I am Industrial Minister Bikshapati. Oh. Ee nemo Finance Minister Manikrao garu. Namaste. Ajay Saradi, MP. Hello, sir. This is Mr. Jay. Hi, Jay. Hi. లండన్ లో బిజినెస్ చేస్తూ అక్కడ 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ దేశంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా ఉన్నారని ఇప్పుడే మా జయ చెప్పాడు. We are proud of you, Vishnath garu. మీరేమో లండన్ లో ఉండి ఎక్కడెక్కడో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మేమేమో మా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించడానికి వచ్చాం. గ్రేట్ ఇనిషియేటివ్. హౌ కమ్ 200 ఏళ్ళు మనల్ని పాలించి దోచుకున్న బ్రిటిష్ గార్డెన్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు? విశ్వనాథ్ గారు, మీరు పెట్టుబడులు పెడితే గిడితే ఇండియాలోనే పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇస్తే గిస్తే మన రాష్ట్రానికే ఇవ్వాలి, ట్యాక్సులు కడితే గిడితే మన దేశంలోనే కట్టాలి. ఎందుకంటే మీరు తెలుగు వారు కాబట్టి. మీరు వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. సీఎం కి చెప్పి సింగిల్ విండో పర్మిషన్స్ ఇప్పిస్తాం అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్. ఐ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రపోజల్తో ఇక్కడికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్రకి సింగిల్ విండోలు అన్ని పర్మిషన్స్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేశారు. వాటితో ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుండి 1,600 crores లోన్ రేస్ చేశాడు. ఫస్ట్ బంచ్ లో 500 crores వచ్చాయి. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ ని మిడిల్లోనే ఆపేసి డబ్బుతో పారిపోయాడు. ఆ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ ఇతనిపై కేసు పెట్టాయి. అలా పారిపోయిన వాడు ఈ విధంగా కొందరి ప్రముఖుల్ని కిడ్నాప్ చేసి మనతో ఆడుతున్నాడు. సో గాడ్ సేస్ కాలింగ్, వి హావ్ టు గో. సో ప్లీజ్. నా డిమాండ్ కి వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ. సీ జెంటిల్మెన్, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్లీ రాంగ్.
నాకిచ్చిన బ్రీఫింగ్ ప్రకారం నువ్వు ఈ రాష్ట్రంలో నీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చిన అద్భుతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని వాడుకుని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో లోన్స్ రేస్ చేసి వర్క్ మధ్యలో ఆపేసి డబ్బుతో ఎప్పుకోండి అయ్యాను. ఇదేనా వీళ్ళు మీకు చెప్పింది? ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను వ్యాపారం చేద్దామను డబ్బు సంపాదిద్దామను రాలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ లో ఈ సో కాల్డ్ పీపుల్ పిలిచారని ఒప్పుకుంటూ అస్సలు రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ 15 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్ కండక్ట్ చేసిన రీయూనియన్ కి సర్ప్రైజ్ గా అటెండ్ కావాలని ఇండియాలో అడుగు పెట్టాను. సార్ విక్రాంత్, డోంట్ ఫాలో మీ. దిస్ ఇస్ వన్ డే పర్సనల్ ట్రిప్. నా రిటర్న్ జర్నీకి ఏర్పాటు చేసుకో. ఓకే, బాయ్. ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటూ నేను పెరిగిన చదివిన ఊరికి వెళ్తుంటే ఎన్నో జ్ఞాపకాలు. రమ్మంది ఊరు రయ్యంది హుషారు, రాగమందుకుంది జ్ఞాపకాల జోరు, పచ్చనైన చేలు పల్లె పరిసరాలు, ఎంతకాలమైనా మరువలేదు నా పేరు. గట్టు పొలిమేరల్లో మట్టి రాధారుల్లో అట్ట అడుగు పెట్టగానే పులకరింతలే, పైరు పంటల గాలి గుండె తడమంగానే మళ్ళీ పుట్టినట్టే ప్రాణం ఊయలుగనే. అమ్మా ఒడికోరే చంటి పాపడిలా నన్ను చేర పిలిచింది ఈ సీమ. కొమ్మారెమ్మలుగా ఎంత ఎత్తున ఉన్నానా వేరు మూలమైనది చిరునామా. Lift, please. Hello? Ray, Nubu. Ray, Sitaram. Ray, God say! You're not going to see me. Ray, God say. Ray. Hello, Nora. You're going to see me? Yeah, I'm going to see you. Ray. ఇందాకటి నుంచో బెంజికార్ వెళ్ళింది, అది కానీ నిదేనేట్రా? అది నాది కాదు. ఆహా, అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయాడో తెలుసారా? మారలేదేంటో, నువ్వు మాత్రం చాలా మారిపోయావరా. 15 ఏళ్ళైందిరా నేను చూసి నా బండి గుర్తుందా? ఆగాడు, నేను డ్రైవ్ చేస్తా. చాలా లేదురా, పోనే. అలా పిలవకుండా, అది కోపం వస్తుంది. అలా పిలవద్దన్నా. మా వరకు నువ్వు గాడ్సేనే రా. బాగున్నానరా. మన సైంటిస్ట్ రా రాఘవ పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా. వాళ్ళు రాలేదా? ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? అమ్మా రే, ఊరికే అన్నారు. రే, మా స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము.
అలా ఉండిపోయావేంటి? షూట్ చేయి. నో, నేను షూట్ చేయను. ఐ లవ్ మా ఆత్మ. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా, షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మా ఆత్మ. అది నా పేరు కాదు. వాణ్ణి తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు, వాణ్ణి లేవమని చెప్పు. విశ్వనాథ, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే. ఒక్కసారి లేవమని చెప్పవా. వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు. చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. నీ మాట వింటాడయ్యా, నువ్వంటే ప్రాణం వాడికి. చెప్పు. వెళ్ళిపోయాడు పెద్దమ్మా. పెద్దమ్మా స్లేవ్ ఇంద్రా, రెండింటికి కాల్స్ అన్ని కొన్ని రాజు నుంచి వెళ్ళలేరాను. రాఘవ, రే పవన్.
మన రెన్యూన్ ఏర్పాట్లని అదిరిపోయారా? అవునా? కాల్స్ అంటే పట్టుకుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాగా వచ్చాడు రా, మాట్లాడతానంట ఒకసారి వాడికి. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ వచ్చే ముందు బస్ స్టాండ్ లో అమ్మ కనిపించింది రా. సర్లే ఫోన్లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్కి, మాట్లాడుకుందాం. ఓకేరా, ఇప్పుడే బయలుదేరతాను. స్మెల్ అదిరిపోతుంది రే, లేస్తే వీడియో మొత్తం తుమ్మేసేట్టున్నట్రా. సైంటిస్ట్ కరెక్ట్ టైంకి వచ్చారా, ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రే అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం కానీ ముందు పట్టుబడుతాం రా. ఏరా వీడు వస్తే కానీ మా రూమ్కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్ట్ ఎలా ఉన్నారా? నాకేంట్రా బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నమ్మతో చెప్పచ్చా, మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని. నువ్వు అవుతావు కదా? అవుతా. నువ్వు అవుతావా? అవును. ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా, నువ్వు డబ్బు పంపిస్తా అన్నావు కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా బాస్, ఈరోజు ఇస్తా అన్నాడు, వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్ట్ నాకు 5 గంటలకు ట్రైన్ రా, అలోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? ఏ సైంటిస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? మీరిద్దరు మాట్లాడుతున్నారా, నేను ఇప్పుడే వచ్చేస్తా. మన సైంటిస్ట్ రావడానికి టైం పట్టి ఎలా ఉందిరా? లేదు వాడు వస్తాడు, కలిసి వెళ్దాం ఉండరా. నేను వెంటనే బయలుదేరిపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోద్ది, ట్రైన్ కానీ మిస్ అయింది అనుకో చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఏముంది, నువ్వు మన సైంటిస్ట్ కలిసి వచ్చేయండి. ఓకేనా? సరే. మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడయ్యా, పెద్ద చదువు చదువుకున్నాడు 10 రోజుల క్రితం. నేను పనికి పోతా బాబా. బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం, నేను వస్తున్నా. రారా. ఏంటి బాబు? బాబాయ్ నీతో నన్ను పనికి తీసుకెళ్తావా? పనికా? ఈ పనికా? ఇంత చదువుకుని ఈ పనికి వస్తానంటావేంటి బాబు? 25 సంవత్సరాలు కష్టపడి చదివించింది బాబాయ్ మా అమ్మ. ఆమె అవసరానికి 10,000 కూడా సర్దలేని చదువు దేనికి బాబాయ్? బాబు ఇంత చదువు చదువుకుని ఈ పని. డబ్బు అవసరం ఉంది బాబాయ్. వద్దు బాబు, నేను చెప్పేది నువ్వు. పర్లేదు బాబాయ్, నన్ను తీసుకెళ్ళి బాబాయ్, నేను చేస్తాను. కూర్చో బాబాయ్, కూర్చో. ఏంటి బాబు ఇది? నువ్వు బండి తీయి బాబాయ్, నేను తీసుకొస్తాను బాబాయ్. వద్దు బాబు, పిట్టిచ్చే. ఏమైంది, స్నేహితులు కలిశారా? ఒకసారి కిందకి వస్తావా? వస్తున్నా. సార్. ఏంది? మీతో మాట్లాడాలంట. ఊరి నుంచి స్నేహితుడు వచ్చాడు, డబ్బు పంపించాలి, ఇప్పుడు ఇస్తారని. ఆ మిగిలిపోయిన మొక్క ఎవడేస్తాడు? నీ అమ్మ ముగుడేస్తాడా? అట్ట అనమాకండి సార్, పెద్ద చదువు చదువుకున్నాడు. అట్నా? మరి ఈ పనికి ఎందుకు వచ్చాడంట? ఏదో డబ్బులు అవసరం అయ్యి. అదిగో వాళ్ళని చూడు,
వారం క్రితం పని పూర్తి చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నా. ఎల్లే, ఆ మిగిలిపోయిన పని పూర్తి చేసి వచ్చే సవాను కనిపించండి చూద్దాం. సార్, మేము చేసిన పనికే కదా సార్ డబ్బులు అడుగుతున్నాం. అవసరం బాబాయ్, పర్లేదు బాబాయ్. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు బాబు. ఏమనుకో, ఆ పని పూర్తి చేసి తీసుకుందాం. ఇది కూడా నేను ఇప్పించలేకపోయాను. పర్లేదు బాబాయ్, నాకు ఇవన్నీ అలవాటే. బాబు జాగ్రత్త. సోలార్ సైకిల్ భలే తయారు చేశారా? సూపర్ రా, కంగ్రాట్స్ రాజారా. మనోడు పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు రా. సైన్స్ ఒలింపియాడ్ లో మన రాజారాం గోల్డ్ మెడల్ కొట్టాడు రాయ్. నువ్వు చదువుకున్న చదువు వృధా కాదు బాబా, ఏదో ఒక రూపంలో నీకు ఉపయోగపడుతుంది. బాబాయ్, ప్రతి మనిషిని ఏదో ఒక ఆశ బతికిస్తుంది. ఎందుకో తెలియదు, ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతుకునేంత తెలుసు కూడా నాకు ఏడిపోస్తుంది. ఏంట్రా రై, నువ్వేం చదివాబ్రా? ఎంటెక్ మెకానికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాడు రై. నువ్వేం చదివాబ్రా? బీటెక్ ఏరోనాటికల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఊర్లో మా నాన్న డైరీ ఫామ్ చూసుకుంటున్నాను రై. మన టాపర్ ఎక్కడా? మన టాపర్, మన టాపర్ ఎక్కడరా? అక్కడ. నువ్వు టాపర్ కదరా, నువ్వు టాపర్ అయినప్పుడు ఊరంతా సంబరపడ్డా కదరా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు రా? ఒక కోచింగ్ సెంటర్ లో ట్యూటర్ గా పనిచేస్తున్నాను రా. నువ్వేం చదివరా? ఎంపిక్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా ట్రైల్స్ లోనే ఉన్నారు. నువ్వేం చదివరా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను కూడా ఎన్నో కళలు కానీ కష్టపడి బీటెక్ చదువుకున్నా. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసి చివరికి చదువుకున్న కాలేజ్ ముందు హోటల్ నడిపించుకుంటున్నాడు రా. మన రాజారాం చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవుతాడు, సైంటిస్ట్ అవుతాడు గొప్పగా చెప్పుకున్నాం కదరా మనం. చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు, వాడి మెడల్స్ అన్ని కలిపేటతో బిల్డింగ్ కి రంగులు లేపించాయి కదరా. అది తట్టుకోలేక, అది తట్టుకోలేక చూసే చేసుకుని చచ్చిపోయాడు రా. ఎలాంటి సిస్టమ్ లో బ్రతుకుతున్నాం రా మనం? ఏం చదువుకుని ఏం చేస్తున్నాం?
షాలిని. ఏంటి విశు? నీతో ఒక విషయం చెప్పాలి. హే, యు లుక్ డిఫరెంట్. వాట్ హ్యాపెన్డ్? టెల్ మీ. రీయూనియన్ లో ఏం జరిగిందో చెప్పాను కదా. యా, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ మేడ్ మై మైండ్ యూకును మన ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బై డూయింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. వాట్ యూ థింక్? Such a noble thought, Visu. I'm with you and I'm so proud of you. Thank you. Thank you. ఇందులో నాకు చిన్న స్వార్థం ఉంది. మన బేబీ ఇండియన్ సిటిజన్ గా పుడుతుందని. నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా. దారిలో ఒక చిన్న పని ఉంది. ఐ ఫినిష్ దాట్ అండ్ బి అట్ ద పార్టీ ఆఫీస్ బై 10:15. ఓకే. సో ఏం సంగతులు? మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది? కరెక్ట్ గా మిడిల్లో ఉన్నారు సార్. ఆర్ యు ష్యూర్? ఆల్రెడీ 600 crores ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది. వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే టైం వచ్చింది అన్నమాట. Yes సార్. ఓకే, మీటింగ్ ఫిక్స్ చే. ష్యూర్. Mr. Vishwanath, this might not be the right time. I have a proposal for you. Outskirts lo mana cement factory undi kada. Meer building kattalana maa cement vaadal kada. Then expansion kosam I'd like you to take an investment. We'll create more employment, huh? I'll think about it. Alochinchandi. Time teeskondi. Come with a positive outcome. Kani no matram cheppakandi. Jay will be in touch with you. Sir, ni call chesi iskinchoddu, okay? No, no, sir. సిమెంట్ ఫ్యాక్టరీ పోషన్ అంటే చూడండి, దాన్ని బట్టి విల్ టేక్ అ కాల్. ఇదే అనుకుంటా. సారథి గారు పంపించారు. సారథి సాబ్ నే విజయ్ క్యా? అయ్యే సార్, రన్ రా చూద్దాం. అయ్యే సార్, అబ్ అయ్యే బోల్ కే మే సార్ కో ఇన్ఫార్మ్ కర్ దేతా హూం. ఏంట్రా ఇక్కడ ఏం లేదు. పదన్ రా, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. సాబ్, ఫ్యాక్టరీ దేఖ్నే కే లియే వో లోగ్ ఆయే సాబ్. మనం ఏదో రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నారా? రే, ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రా. చూస్తుంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీలో ఉందిరా. రే, వాడు చెప్పింది సిమెంట్ ఫ్యాక్టరీ అని కదరా. రే రే, సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులు హ్యాండ్ బ్యాగులు తయారు చేయరా బాబు. మరి మన టీవీలో చూపిస్తుంటారు, పేపర్లో రాస్తుంటారు కదా. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఫిజికల్ గా ఉండవురా, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులను ఎక్కడ పెడతారు అనుకుంటున్నారు? ఇలాంటి కంపెనీలకే మళ్ళీ ఉంటారు. రే, ఎవరో వస్తున్నారు రా. జైగాడు రా, వెళ్ళి మాట్లాడదాం. $100 crores ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీకి ఏమైంది? అంతా ఓకేగా. ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి. ఇదేమో ఫస్ట్ యూనిట్, అది సెకండ్ యూనిట్, అదిగో పక్కన చూసావా, అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మీలాంటి వాళ్ళకి 1,000 నుంచి 1,200 మందికి టెన్షన్ గా ఫస్ట్ తారీఖు జీతం పడిపోద్ది. సారీ, ఇలా అయితే మావాడు ఇన్వెస్ట్ చేయడు. చెయ్యాలి, ఇన్వెస్ట్ చెయ్యాలి బాస్. అంటే
వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటాడేంటి? అదే కదా, ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు అడిగింది చేస్తేనే మీ పనులు ముందుకెళ్తాయి. అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. Hey, London businessman. What a surprise. Stop putting pressure on me. What happened, Vishwanath? I have a vision. In our vision, tune ekkada investment cheyadaniki vachanu. And you know that. Manandaru vision okate kada. Kalisi develop avadam. No. Not at all. Ee ninadam venaka evaru prayojanalu daagunnayo telusukonnanta kalam prajalu mosipothane untaru. Mee ninadam double sampadistam aithe నా నినాదం కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఫిజికల్ గా లేని కేవలం పేపర్ మీద మాత్రం ఉండే సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీ పైన 100 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చేవా? మీకు చిన్న విషయం కావచ్చు, కానీ నేను దీని యజ్ఞంలా ఒక విషయంతో ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అయితే నేను చెప్పేది కూడా విను. ఈ యజ్ఞం సవ్యంగా సాగాలంటే మా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి, లేకపోతే నీ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది. వరుసగా ఈ నోటీసులు ఏంట్రా? ఇది మీకు 4వ నోటీస్. వెంటనే మీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి, లేదంటే సీజ్ చేస్తాం. సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. ఐల్ వెయిట్. మీ ఇష్టం. హలో సార్, పిలుస్తున్నారు. మిస్టర్ విశ్వనాథ్, నువ్వు నా చుట్టూ నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అది కాదు సార్, బిజినెస్ సమ్మిట్లో చెప్పింది ఏంటి? ఇప్పుడు నోటీసులు ఏంటి? వర్క్ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు వర్క్ ఆగిపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది. ఐ వాంట్ యు టు కన్సిడర్. విశ్వనాథ్, పొందంటాం, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు సార్. అది కాదు సార్, మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు. వచ్చాడు వచ్చాడు సార్. అదే నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా, మన చేతిలో ఏముందో చెప్పు. పెద్ద ఏం చెప్పిందే మనం చేయాలి. గవర్నమెంట్ నిద్రించి వీళ్ళు ఏం చేయగలరు? ఆ కుర్రోడికి నేను చాలాసార్లు చెప్పానయ్యా, నా మాట వింటాయిగా. ఓకే ఓకే. కాల్ వస్తే వచ్చాను. నువ్వెందు లేచో? నాకు నిద్ర పట్టట్లేదు.
హలో సార్, నా పేరు విష్ణు రామచంద్ర. మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేస్తున్నాను. అయ్యో అవునా, ఏం పని మీద వచ్చారు? నేను లండన్ నుంచి వచ్చి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రీస్ ఫామ్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ముందుకెళ్తుంటే మీ కింద కొంతమంది మీ కింద పనిచేస్తున్న కొంతమంది వాళ్ళు అడిగింది ఇవ్వలేదని వేరు వేరు రీజన్స్తో నా ఇండస్ట్రీని ఆపడానికి ట్రై చేస్తున్నారు సార్. దీస్ ఆర్ ద వేరియస్ నోటీసెస్ ఐ హావ్ రిసీవ్డ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 మంత్స్. ఇలా నాలా ఎఫెక్ట్ అయిన చాలా మందితోనే మాట్లాడటం జరిగింది. ఈ ఎమోయిస్ అన్ని మీరు చూసి యాక్షన్ తీసుకుంటే ఇట్ బి రియలీ హెల్ప్ఫుల్. వి ఫాలోడ్ ఆల్ ది గైడ్ లైన్స్ మెన్షన్డ్ ఇన్ ది ఇండస్ట్రియల్ పాలసీ 1991. ఓకే, నాకు చెప్పారు కదా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఒక్కటిని మన ఫేక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయమని అడిగే ముందు వాడి లెవెల్ ఏంటో వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకోవద్దా? మన వాళ్ళ నష్టపోయిన ఇన్వెస్టర్స్ అందరినీ లైన్అప్ చేసి యునైట్ చేసి మనకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాడు. నా మీద ఉన్న నమ్మకంతో మీకు అగేన్స్ట్ గా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు. అండ్ నో డౌట్ హీఈస్ ద మ్యాన్ టు ఫైట్ ఫర్ హిస్ రైట్స్. వాడి స్టేట్ లోనే ఉండకూడదు. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ ఇష్యూ సార్. డూ వాట్ ఎవర్ యు లైక్. కొన్ని వేల మంది ఆశల్ని చంపేశారు కదరా. మేము చెప్పాం కదా గాడ్సే, మేము అలవాటు పడిపోయామని. మా బ్రతుకులు ఇంతే. మాకేదో మంచి చేయాలని చెప్పి మధ్యలో నువ్వు ఇరుక్కున్నావురా, అదే ఇంకా బాధగా ఉంది. గాడ్సే, మా గురించి మా లాంటి వాళ్ళ గురించి నీ జీవితం ఎదుగురా నాశనం చేసుకుంటావు. మా నుంచి ఒకటి నీలాగా ఎదిగాడని గర్వంగా చెప్పుకుంటావు, అది చాలరా మాకు. వెళ్ళిపో, లండన్ వెళ్ళిపో. నేను నీకోసం నీకోసం మీకోసం మాత్రం యూకో నుంచి అన్ని మూసుకొని ఇక్కడ రాలేదురా. రీ నేను తిరగలేని తర్వాత కనీసం ప్రశాంత్ కూడా నిద్ర కూడా పోలేకపోయాను. కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ కోసం వినిపించేది. అందుకే నాకున్న లిమిట్స్లో కొన్ని వేల మందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాను. లండన్లో ఆపరేషన్ క్లోజ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాను రా. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, మనలాంటి ఎన్నో పెద్ద ఇండస్ట్రీస్ సంబంధించిన ఎంఓఎస్ అండ్ జియోస్ కొన్ని పిచ్చి కారణం వల్ల ప్రభుత్వ టేబుల్ మీద ఆగిపోయి ఉన్నాయని. అవి బయటకు వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. అన్ని బయటకు తెద్దాం. అసలు ఏంట్రా వాళ్ళ ధైర్యం? సీఎం కలిసి సీతారాం, వాళ్ళ ధైర్యమే సీఎం రా. సైకిల్ మీద నూనె డబ్బాలు కట్టుకుని ఊరు అమ్ముకునేవాడు ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించాడు. ఎలా అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేమా? రాజకీయ నేతలు తలుచుకుంటే ఏం చేయగలరో చూపించారు. టెక్నాలజీ చదువుకున్న మళ్ళాంటి వాళ్ళు ఏం చేయగలరో చూపిద్దాం. పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చిందంట, అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చిందంట, గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టిందంట, సూట్ కేసు కంపెనీలు తరలించిందంట, ప్రతి లెక్క బొక్క పిన్ టు పిన్ బయట తీద్దాం. పదరా, ఎస్ వాట్ మన సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయా? ఏఐ పేటర్స్ నుంచి హ్యాక్ చేస్తారో, ట్రాక్ దెమ్ ఇమిడియట్లీ. మన టోటల్ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయా సార్? డేటా మొత్తం హ్యాకర్ చేతిలో ఉంది, వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం సార్. Guys, hack chesina IP address ni track chesara? No sir, we are trying. Come on, track them.
the IP. I'll reverse hack them. Got an information from intelligence. వాడు గవర్నమెంట్ లోని అన్ని సైట్స్ ని హ్యాక్ చేసి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కున్నాడు. అది బయటకు వస్తే మన ప్రభుత్వం మొత్తం కూలిపోవడం కాదు. ఎవరో ఒకరితో ధర్మాన్ని కాపాడాలి చేయడమే నేచర్ లక్షణం. ఆ ఫెయిత్ ఏమన్నా నడిపిస్తుంది.
లేరా హాస్పిటల్ తీసుకెళ్తారా? నేను కాదు వెళ్ళడానికి కొన్ని క్లిట్ లేదురా. ఎలా కాపాడుకుంటా చివరిగా ఒక్కసారి అలా అనుకో రాఘవ. రాఘవ రాఘవ ఎలా ఉనికిపోతున్నావు చూడు, ఇందా ఇది తీసుకో. పెదైనా అక్కడ పోలుస్తున్నారంటే వాళ్ళ దొంగతనం చేయడానికి దొంగనాయాళ్ళ ఇంట్లో దూరారు. పోలీసులు వాళ్ళను పట్టుకోవడానికి ఇంటిని చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టారు. ఆ దొంగనాయాల ఆడినుంచి తప్పించుకోలేక ఆ ఇంటి ఇల్లాల్ని పాపం పేక్కో చంపేశారు. పాపం నిండు శూలాలు, 9 నెలల గర్భిణి, ఆ బిడ్డ ఎంత అల్లాడిపోయింటదో. మన బేబీ ఇండియన్ సిటిజన్ గా పుడుతుందని. అధికారం అడ్డంగా పెట్టుకున్న అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోనా? ఏ ధైర్యంతో ఆ ధైర్యాన్ని చంపి సస్యశ అమలం చేస్తామని ఏ మార్గం ఎంచుకున్నాం సార్? మీకు ఇలా జరగకుండా ఉండాల్సింది, దానికి చింతిస్తున్నాం. కానీ న్యాయం కోసం మీరు ఎన్నుకున్న మార్గం తప్పు. దానికి మనకి చాలా బలమైన సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని అమలు పరిచేందుకు రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ఎక్కడున్నాయి సార్ సిస్టాన్ని? కష్టాల్లో పడేసి వ్యవస్థను అవస్థల పాలు చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు పుడతానే ఉంటారు సార్. మిస్టర్ పుణ్యమూర్తి, ఒక మీడియా ఛానల్ హెడ్ గా మీ జాబ్ ఏంటో సింపుల్ టర్మ్స్ లో చెప్తారా? ప్రభుత్వ విధానాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం. అందుకేగా వీఆర్ కాల్డ్ 4th pillar ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓ, 4th pillar of constitution. Fancy word. Mr. Punimuthi, ee news enti? Maranamlonu veedani maitri.
బ్యాంకుకు టోకరా, బిజినెస్ మ్యాన్ పరారు, దోపిడీ దొంగల చేతిలో గృహిణి హత్య, నచ్చిన వాళ్ళని అందరం ఎక్కించడం, నచ్చని వాళ్ళని పాతాళంలోకి తొక్కేయడం, నిజమని పేరు పెట్టుకుని అబద్ధాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు కదరా. ఐ నాట్ అషేమ్ టు బి కాల్డ్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మీ ఛానల్లో సీఎం అండ్ ఎంపీ వాటా ఎంత? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఇద్దరిది కలిపి 69%. 69%? ఏదైనా క్రియేట్ చేయొచ్చు. టార్గెట్ టార్గెట్ రైట్ నౌ. యా రైట్ రైట్ 90 degrees. Maintain altitude 120 meters. I want them rounded up and locked up. I understand your situation. కుమ్మక్కైనందుకు ఆయన్ని పిలిపించారు, న్యాయం కోసం వీరిని పిలిపించారు. గడచిన ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు వేసిన నామినేషన్ పత్రాలతో సహా నన్ను రమ్మని ఎందుకు డిమాండ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఒక పాస్పోర్ట్ కావాలంటేనే 100 inquiries చేస్తాం. కొన్ని కోట్ల మందిని రిప్రజెంట్ చేసే ఎంపీ, ఎమ్మెల్యే, అసెంబ్లీ, పార్లమెంట్ కెళ్లే ముందు ఒక్క ఎంక్వైరీ కూడా చేయరా సార్? గడిచిన ఎన్నికల్లో సబ్మిట్ చేసిన నామినేషన్ పత్రాల నుంచి ఒకటి పికప్ చేయండి. This nomination belongs to Maddala Adikesavulu, Niyojakavargam, Balabhadrapuram, Sthirasti, Gramamlo oka illu, 3 ekarala polam, city lo 2 bedroom flat, 12 tulala bangaram, vahanalu Ambassador car, Innova. Ivanni nijalanu meeru nammutunara? Abaddalanu prove chesthe em chestaru? Vaalla nomination cancel cheyochu. Appatike ennikalaipothe vaalla gelupunu kuda raddu cheyochu. Sure, of course. According to the section 125(a) CPC, representation of the People's Act 1951, we can take action against them. నేను చేద్దాం, నేను మొత్తం చెప్పేస్తా, మొత్తం చెప్పేస్తా. ఓకే చెప్పేస్తా. పేరు మద్దాల ఆదికేశవులు, నియోజకవర్గం బలభద్రపురం, 236 kilos బంగారం, 1400 acres అగ్రికల్చర్ ల్యాండ్, 18 shopping malls. ఏడు గెస్ట్ హౌస్లు, 3 shopping malls, నా పేరు మీద ఉన్న 16 కంపెనీలు ఆయనే సార్. Can you hear me, sir? I can hear you. Your landmen, sir, place it, sir. Copy. Surround them up and lock them down. Okay, sir. Move forward. They all have advanced weapons, sir. Just shoot them. Shorter net value. Ivi, vastavalu. 90% ప్రజాప్రతినిధులు అఫిడవిట్ చేసి జ్యుడిషియల్ స్టాంప్ వేసుకున్న నామినేషన్ పత్రాలు అన్ని అబద్ధాలే. మ్యామ్, గాడ్స్ లైవ్ ఇచ్చేశాడు. వాట్? సో వన్ సెకండ్. Across how many portals? No idea. Mr. Godsey, nu demand chesina andarni rapisthunnam. Inta sensitive matter ni maaku cheppakunda live isthe ela? Prajalandarki transparent ga teliyalsal vishayalu pattukoni sensitive antarandi. Godsey, naaku telusu meeku chaala anyayam jarigindi, but this is not the way to deal. Vaishali, views enno chey.
7 million and counting. Stop it. Good. Let the public know the truth. హోమ్ సెక్రటరీ కాల్ చేయ త్వరగా. ఆల్ టీవీ ఛానల్స్కి ఫోన్ చేసి ఆ లే ఆఫ్ చేయని చెప్పు త్వరగా. ఐ వాంట్ దిస్ టు స్టాప్ రైట్ నౌ. యు గాట్ ఇట్ ఇన్ఫార్మ్ ఆల్ మీడియా అండ్ ఛానల్స్ టు స్టాప్ దిస్ నాన్సెన్స్ ఇమీడియట్లీ. ఇప్పటికైనా చెప్పండి, నేను ఇచ్చిన ప్రూఫ్స్ గవర్నర్కి సబ్మిట్ చేసి వాళ్ళ గెలుపును రద్దు చేస్తారా? వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారా? టెల్ మీ యస్ ఆర్ నో. రిటైర్ అయినా చీఫ్ జస్టిస్ కాబట్టి పబ్లిక్ గా నా ఒపీనియన్ చెప్పకూడదు, కానీ వ్యక్తిగతంగా నువ్విప్పుడు చేస్తున్న పని మేమెప్పుడో చేసి ఉండాల్సింది. Don't involve in this, okay? This guy is gone. Don't you, don't you start on me. Leave me. Sir, we have to stop this operation right now. I'm giving orders to blast. Okay, sir. Just do it. Why don't you... Good job, guys. Good job. Huh? Well executed, huh? Thank you. Sir! What happened? Sir, guard say, ipade thana credit card tho 3 minutes mun Zomato nunchi food order chesaru, sir. Blue Fox nundi. What? Yes, sir. Just 3 minutes ago, sir. Food delivery enda? Lesa, sir. Ipade start ayyadu, sir. Hotel nunchi. All Zomato ki GPS nak share chey. Okay, sir. And keep it a secret. Okay. Okay? Sure, sir. Godse's credit card details, right? Yes. Pull it up. Yes. How many minutes before? 5 minutes. Okay, good. Pull that up. Pull that up. Whatever it's you can done, find. It's done. Okay, ma'am. Last 10 days purchases. Right now. I want it right now. Yeah. Drones? Yogi, listen carefully. Our Godse Philippine Island IP address nunchi mirror live vachado. Kani... ఆడు ఉంది ఈ సిటీలోనే. దట్ క్రిమినల్ మిస్లెడ్ అస్. నీకు ఒక జీపీఎస్ లొకేషన్ ఫార్వర్డ్ చేశాను, ఫాలో అవ్వు. ఐఎమ్ ఆన్ ద వే. He's in a secret place. What's your problem? His life is in danger. Thank you.
మీలో ఒక్కడు కదిలినా పీస్ పీస్ అయిపోతారు. మిస్టర్ విశ్వనాథ్, నేను చెప్పేది జస్ట్ షట్ అప్. నీ నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నా గన్లో బుల్లెట్ నీ గుండెల్లో దిగిపోతే, ఐ మీన్ ఇట్. చిన్నప్పటి నుంచి అష్టైశ్వర్యాలు, రాజభోగాలనే మాటలు విని విని అవి ఎలా ఉంటాయో చూడాలని పుట్టిన ఊరు, పెరిగిన జిల్లా, చదివిన రాష్ట్రం, ఆఖరికి నాకెంతో ఇష్టమైన దేశాన్ని వదిలి ఎన్నో వ్యాపారాలు చేసినా చూడనివి, జస్ట్ నేను సర్వీస్. మీరందరూ రాజకీయాల్లోకి వచ్చి సో కాల్డ్ అష్టైశ్వర్యాలు, రాజభోగాలు మీరు కూర్చున్న దగ్గరికి ఎలా వచ్చేస్తున్నారా? మిస్టర్ సీఎం, ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు నీకు ఇచ్చే జీతం ఎంత? మినహాయింపులను పోను ఒక సీఎంకి 3,05,000, ఎంపీకి 2,83,000, ఎమ్మెల్యేకి 125,000. అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ 5 ఏళ్ళ సర్వీసులను మొత్తం కూడగట్టుకునేది 83,00,000 మాత్రమే. కానీ ఈ రోజున నీ బినామీల పేరు మీద, నీ సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీల పేరు మీద కూడగట్టుకునేది అక్షరాల 72,000 కోట్లు. సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి, కానీ సేవ చేస్తున్నందుకు మీకు 100,00,000 కోట్లు ఏ అవుతున్నాయా? Because you're all looting public money in the name of service. అధికారం డబ్బుతో ఏదైనా చేయొచ్చనే నమ్మకాన్ని, ధైర్యాన్ని చంపడానికి ఎక్కడికి వచ్చాను? You misunderstand. నీలా మాట తప్పి పొలిటీషియన్ అనుకున్నావరా? వీడు నీ అండతో ఎన్నో వినాశనాలు, విధ్వంసాలు చేశాడు, ఎన్నో ఇండస్ట్రీస్ నాపి ఇండైరెక్ట్ గా 300,000 జాబ్స్ ఆపేశాడు. నేనే చేశాడ్రా. బాతికేళ్ళు ఎంతో కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి అర్హత గల ఉద్యోగం చేస్తూ మిగిలిన బాతికేళ్ళు బతకాలనుకుంటాడు. కేవలం మీ వల్ల ఈ రాష్ట్రంలో, దేశంలో సర్వేల ప్రకారం కేవలం 6.3% మంది అలా బతుకుతున్నారు. మిగిలిన 93.7% మంది చదివిన చదువుకు అర్థం లేదు, చేస్తున్న ఉద్యోగం సంబంధం లేదు. ఏ దౌర్భాగ్యంరా! ఒకడు 3,00,000 ఉద్యోగాలు ఇస్తానంటాడు, ఇంకోటి 5,00,000 ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఇలా మీరు నోటుకొచ్చిందల్లా వాకి వాళ్ళని మబ్బి పెట్టి, వాళ్ళ ఓట్లతోనే మీ రాజకీయ నిరుద్యోగాన్ని అధికారంలో కూర్చోపెట్టి, ఆఖరికి వాళ్ళని పురుగులు కంటా హీనంగా చూస్తున్నారు కదరా. నాలాంటి బిజినెస్ మన్ ఎంతో ఆశయంతో కొంతమందికైనా ఉద్యోగాలు ఇవ్వాలని సర్వీస్ మోడ్ ఇక్కడికి వస్తే, సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి బిజినెస్ మోడ్తో నన్ను, నా వ్యాపారాన్ని, నా ఆశయాన్ని కళ్ళ ముందే దహనం చేశారు కదా. అందుకే అర్హతున్నాడే అసెంబ్లీలో ఉండాలి, పద్ధతున్నాడే పార్లమెంట్ లో ఉండాలి, మర్యాద ఉన్నాడే మేయర్ కావాలి, సభ్యుడున్నాడే సర్పంచ్ కావాలి. యు ఆర్ నాట్ ఫిట్ టు సిట్ ఆన్ దిస్ ప్లానెట్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సశ్యశ్యామలాం. గవర్నర్ కి అందించమని నాకు పంపించిన కాన్ఫిడెన్షియల్ డేటా డిస్క్ ఇది. సో దేర్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ యువర్ అటెన్షన్ విత్. గాడ్సే హాస్ కలెక్టెడ్ ఆల్ దిస్ అండ్ హీ హాస్ లాస్ట్ అ లాట్ వైల్ కలెక్టింగ్ దిస్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఫర్ యువర్ రెఫరెన్స్. దిస్ డెమాన్స్ట్రేటివ్ ఎవిడెన్స్ ఇస్ పాయింటెడ్ టు ద రైట్ డైరెక్షన్ సర్. ఆ సిస్టమ్స్ హావ్ బీన్ కరప్టెడ్. సార్, ఇంత సెన్సిటివ్ డేటాని విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే అండ్ ఫ్రెండ్స్ ఎలాగైనా మీకు చేర్చాలనే ప్రయత్నంలోనే మారణకండకు గురయ్యారు సార్. అందుకు ప్రతిగానే గాడ్సే ఇదంతా చేశాడు సార్. అంటే గాడ్సే ఇంతమందిని చంపేసినా
అతని ఉద్దేశం రైట్ అని చెప్పడానికి వచ్చారా? నో సార్. ఆ గాడ్సే మహాత్ముని చంపితే ఈ గాడ్సే మహాత్మ ముసుకేసుకున్న రాజకీయ నాయకులందరినీ కాల్చి చంపాడు సార్. సార్, అతను వెళ్ళిన దారి పెడదారే కావచ్చు, ఐ అగ్రీ. కానీ అంతిమంగా అతని లక్ష్యం లక్షల మంది అర్హులైన గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సార్. ప్రభుత్వంలో ఎన్నో ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియోలు వాళ్ల స్వార్థం కోసం పెండింగ్ లో పెట్టేశారు సార్. మీరు తలుచుకుంటే అవి పాస్ అవుతాయి సార్. కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సో ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ యాక్షన్. అధికారానికి అర్థం చెప్పాలంటే అవసరం రావాలి కదా. రబ్బర్ స్టాంప్ పవర్ ఏంటో చూపిస్తా.